త్వరలోనే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జట్చర్ల, బుత్పూర్ పట్టణాలతో పాటు మరో 10 గ్రామాలను కలుపుతూ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. పట్టణాభివృద్ధికి ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. మహబూబ్ నగర్‌లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. లైన్, హజ్ హౌస్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ప్రతి ఏరియాలో బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఉన్నాయి. గతంలోకి ఇప్పటికి చూసుకుంటే టౌన్ అనేది ఒక్కొక్క సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాయని చెప్పి వారందరూ చెప్పడం మాకు కూడా చాలా ఆనందంగా, ఇంకా పనిచేయాలనేటువంటి ఉత్సాహం బాధ్యత మా కౌన్సిలర్స్ కానీ మాకు కానీ పెరిగింది. మహబూబ్ నగర్ నగరాన్ని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దుతాం. త్వరలోనే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా తొందరలోనే మేము ఏర్పాటు చేయబోతున్నాం. మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల కలుపుకొని దాదాపు 8-9 మండలాలను కలుపుకొని ఒక పెద్ద మహానగరంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా తొందరలో ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు ఒక ప్లానింగ్ నగరం, రేపు పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ప్లానింగ్ ప్రకారం లేఅవుట్స్ కానీ, గ్రీనరీ కానీ, ఇంకా అనేక రకాలవన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం డెవలప్ అవుతాయి. ఒక మంచి నగరంగా కూడా మహబూబ్ నగర్ కూడా పేరు వస్తుంది. ఇండస్ట్రీస్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఇక్కడనే ఉపాధి అవకాశాలు కలిగించే దిశలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి పనిని కూడా మీరు అందరూ కూడా నాణ్యతమైన పనిగా ఉండేటట్టు చేయాలి. మా కమిషనర్ గారు, ఇంజనీర్స్ వాళ్ళదే బాధ్యత అని కాదు, ప్రజాప్రతినిధులది కూడా బాధ్యత అనుకొని సహకరించాలి. దయచేసి ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలి.